మాట్లాడుతున్నావు? యంగ్ బ్యూటీ అంట, ఏమండి అలాగనే చూసేది? భయ్యా, 2019-2020లో ఇలా ఉన్న శ్రేష్ట 2021కి ఇలా ఎలా మారింది? ఐబ్రో షేప్ మార్చేసింది. హెయిర్ స్టైల్ మార్చేసింది. 20,000 పెట్టి స్ట్రైట్నింగ్ చేయించుకుంది. ఎప్పుడూ చాలా కాస్ట్లీ మేకప్తో తిరుగుతుంది. బ్యూటీ పార్లర్లో రూపం మార్చుకుని వైజాగ్లో ఉంటుంది కాబట్టి వైజాగ్ బ్యూటీ అన్నాం. ఇందులో తప్పేముంది? మేడంని వైజాగ్ బ్యూటీ అన్నందుకు చేయగోడి బాధపడిపోతున్నాడు, కానీ శ్రేష్ట మాత్రం ఇంతకాలానికి తనకు గుర్తింపు వచ్చిందని మస్తు హ్యాపీగా ఉండుంటది. ఈవిడ తన ఫ్యాన్స్కి ఫోటోలిచ్చి వైజాగ్ క్వీన్ అని రాయించుకొని ఫ్రేమ్ చేయించుకుంటే తప్పులేదు, కానీ నేను వైజాగ్ బ్యూటీ అంటే తప్పు వచ్చేసిందా? ఈవిడిని నేను వైజాగ్ బ్యూటీ అన్నందుకు చాలామంది గొంతు చించుకున్నారు. మరి ఇదేంటి? ఇప్పుడు మాట్లాడండి. తిన్న గురించి తప్పుగా వైజాగ్ బ్యూటీ అని చెప్పి తను మాట్లాడినప్పుడు 2 డేస్ తిను ఏడ్చిందనమాట. తిన్న గురించి తప్పుగా వైజాగ్ బ్యూటీ అని చెప్పి తను మాట్లాడినప్పుడు 2 డేస్ తిను ఏడ్చిందనమాట. 2 డేస్ తిను ఏడ్చిందనమాట.